నరసింహ స్వామి కేవలం అవతారమూర్తి మాత్రమే కాదు, ఆ స్వామి మంత్రమూర్తి. వేదాంతాలుగా బాసిల్లే ఉపనిషత్తుల్లో నరసింహతత్వం వర్ణించబడి ఉంది. స్వామినామ మంత్రాన్ని ఒకసారి పరిశీలిస్తే తన భక్తులకు అభయమిచ్చే అంతరార్థం అందులో నిబిడమైకృతమై ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం పైన తెలుపబడింది నరసింహ మంత్రం. ఇందులో ఉన్న ఒక్కొక్క నామం నృసింహుని ఒక్కొక్క తత్వాన్ని తెలియజేస్తుంది. ఉగ్రం అంటే నృసింహుడు ఉగ్రమూర్తి. నరసింహుని అహంకారాన్ని విన్నంత మాత్రంలోనే అంతర్గత బహిర్గత శత్రునాశనం జరుగుతుంది. వీరం అంటే సకల కార్యకారణాలకు మూలంగా ఉన్న శక్తినే వీరం అంటారు. నరసింహుడు వీరమూర్తి కనుక సకల కార్యకారణ స్వరూపుడు ఆయనే. మహావిష్ణు అంటే అన్ని లోకాల్లో అంతటా ఉండే నరసింహ తత్వానికి ఈ నామం ప్రతీక. సకల జీవరాశులన్నిటిలోనూ తానే వ్యక్తంగానూ అవ్యక్తంగానూ పరమాత్మ బాసులుతాడు. జలత్వం అంటే సకల లోకాల్లో సర్వాత్మల్లో తన తేజస్సును ప్రకాశింపజేయడం ద్వారా వాటి ప్రకాశానికి కారణమైన తత్వమే జ్వలంత శబ్దానికి అర్థం. సర్వతోముఖం అంటే ఇంద్రియ సహాయం లేకుండా సకల విశ్వాసాన్ని చూడగల పరమాత్మ తత్వమే సర్వతోముఖత్వం. నృసింహం అంటే సకల జీవుల్లో సింహం చాలా శ్రేష్టమైనది. అందుకనే పరమాత్మ లోకాలను ఉద్ధరించడానికి శ్రేష్టమైన సింహాకృతి ప్రధానంగా నృసింహుడుగా ఆవిర్భవించాడు. భీషణ అంటే నరసింహుని శాసనశక్తి ప్రతీక. భీషణత్వం అత్యంత భయంకరమైన రూపం ఇది. భద్రం అంటే భయాన్ని కలిగించే భీషణుడైన పరమాత్మే ఆ భయాన్ని పోగొట్టి అభయాన్ని కూడా ఇస్తాడు. ఇదే భద్రత్వం. మృత్యుమృత్యుం అంటే స్మరణ మాత్రం చేత అపమృత్యువును దూరం చేసేవాడు. మృత్యువుకే మృత్యువైన వాడు నరసింహుడు మాత్రమే. మృత్యువును కలిగించేది మృత్యువును తొలగించేది కూడా ఆ స్వామి అనుగ్రహమేనని ఆధ్యాత్మిక పండితులు చెప్తూ ఉన్నారు.